దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ప్రభువునందు ప్రియ చెల్లెళ్ళ తమ్ముళ్ళు, మీ అందరికీ వందనాలు. ఈ దినమున జ్యేష్ఠత్వ హక్కును గురించి మనం బైబిల్ గ్రంథం ముందు ఆది కాండములో దాని గురించి తెలుసుకుందాం. ఏషాబు యాకోబులు విభిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన వారు. ఆ దినాల్లో ఏ కుటుంబంలోనైనా రెండు విషయాల్ని చాలా ప్రాముఖ్యంగా ఇచ్చేవారు: జ్యేష్ఠత్వ హక్కు, తండ్రి ఆశీర్వాదములు. జ్యేష్ఠత్వ హక్కు అనేది దేవుడు ఇచ్చే ఒక ప్రత్యేకమైన వరం. ఒక ఇంట్లో ముందు ఎవరు పుట్టాలి అనేది నిర్ణయించేది దేవుడే కదా. కానీ ఏషావు ఈ జ్యేష్ఠత్వ హక్కును ఎంతో తక్కువగా ఇచ్చాడు. యాకోబు జ్యేష్ఠత్వ హక్కును ఎంతో విలువైందిగా భావించాడు. ఆది కాండము 25:29-32 వరకు చదువుకుందాం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏషావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదేమో అనబడింది. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏషావు, నేను చావబోసున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను, యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. ప్రియుడా, మనం గమనించినట్లయితే ఈ విధంగా శరీరానికి కావలసిన ఆహారాన్ని జ్యేష్ఠత్వ హక్కు కంటే కూడా ఎక్కువగా ఎంచినవాడు ఏషావు. తనకున్న ఆహారం పోయినా పర్వాలేదు అని జ్యేష్ఠత్వ హక్కును ఎంతో విలువైనదిగా ఎంచినవాడు యాకోబు. మనం కూడా కొన్నిసార్లు ఏదో చిన్న లాభాన్ని ఆశించి ఆ మహా విలువైన రక్షణానందాన్ని, సమాధానాన్ని పోగొట్టుకుని తర్వాత ఏషావు దుఃఖించినట్లే దుఃఖిస్తాం. ఏషావు జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకుంటమే కాదు, తండ్రి ఆశీర్వాదాన్ని కూడా పోగొట్టుకున్నాడు. మనము ఏషావు వల్లే ఉండకూడదు. దేవుని కృపలు ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ భయముతోనూ వణుకుతూనూ మన సొంత రక్షణ జీవితాంగిత్యం కొనసాగించాలని యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించినగాక. ఆమేన్.